సెప్టెంబర్ 16వ తేదీన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని పాలకీర్తి రవి తెలిపారు. నెల్లూరు నగరం ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని చెప్పారు. గత కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేశానని, అక్కడ కార్యకర్తలకు భరోసా లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ ఉద్దేశంతో కార్యకర్తలకు, నాయకులకు, గిరిజనులకు న్యాయం జరగాలంటే అది ఒక టీడీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. అందుకే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శంకర్ రెడ్డి, కామాక్షమ్మ, నాగలక్ష్మి, లత, వడివేలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పాలకీర్తి రవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఎస్టీసీఎల్ అధ్యక్షుడు. అయితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. సరే సార్, చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తకు, ఆ పార్టీలో ఆ పార్టీ నేతల కాడ ఎటువంటి భరోసా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఓ నాయకుడి వెనక మనం తిరుగుతున్నామంటే, ఓ నాయకుడి వెనక మనం ప్రయాణం చేస్తున్నామంటే ఆయన మనకు, మన వెనక మనకు అండదండలుగా నిలబడతారని చెప్పి మనకు ఆశ ఉంటుంది. ఈరోజు నాలాంటి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు. ఎవరు కూడా భరోసా లేని సమయంలో, భరోసా లేనటువంటి విధానంలో ఉండి కొట్టిమిట్లాడుతున్నారు తప్ప నాలాగా బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్నటిదాకా నేను ఉన్నటువంటి ఆఫీసులో అక్కడ ఎవరు కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఎప్పుడో ఒకసారి వచ్చి కార్యకర్తను పలకరిస్తే ఆ కార్యకర్తకి ఎటువంటి భరోసా ఉంటుంది? ఈరోజు నేను ముందుకొచ్చి మీ అందరి ముందు మాట్లాడుతున్నాను, కానీ నాలాగా మాట్లాడలేనటువంటి వారు ఆ ఆఫీసులో చాలామంది ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ఒక్కో విషయం, మరి ఏ కార్యకర్త అయినా సరే నాకేదన్నా అయితే నన్ను కాపాడడానికి ఓ నాయకుడు ఉంటారని చెప్పి ఆలోచనతో ముందుకు వెళ్తారే, కానీ నాకేదైనా అయిపోయినా పర్వాలేదు, నా కుటుంబంలో సభ్యులు నాశనమైనా పర్వాలేదు అని చెప్పి ఉద్దేశంతో ఆ నాయకుడు వెనుక ప్రయాణం చేయరని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నా. నేను 2014లోను 2019లోను కోటంరెడ్డి శ్రీధరన్నతోనే ఆ ప్రయాణం సాగింది. నేను అప్పుడు ఆయనకే ఎలక్షన్లో పనిచేయడం జరిగింది. 2024లో కొన్ని పరిస్థితులను ప్రభావం వలన నేను పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ప్రయాణం చేయడం జరిగింది. అయితే నాకు కలిగినటువంటి ఓ చిన్న బాధ, నేను ఎక్కడ కూడా పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎటువంటి ధనాన్ని ఆశించినటువంటి వాతావరణం లేదు. కష్టపడ్డా, అలు పెరగని పోరాటం చేశా ఆ పార్టీలో. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆ పార్టీకి నిష్పక్షపాతంతో పనిచేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. మరి అందరూ అనుకుని ఉంటారు, రవి వెళ్ళిపోయాడు, నిన్న ఉన్నాడు దాకా ఇక్కడ ఉన్నాడు, మరి చూస్తే అదే పార్టీ ఆఫీసులో శ్రీధర్ అన్న మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, మరి శ్రీధర్ అన్న రవిని రాణించాడా లేకపోతే కాళ్ళు దండాలు పట్టుకుని బెదిరిలాడారా ఏందని చెప్పి అనుమానం ఉండొచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, నన్ను ఎవరు బెదిరింపులను బెదిరించలేదు, నన్ను ఎవరు రమ్మనలేదు. నేను వెళ్ళిన వెంటనే శ్రీధర్ అన్న గతంలో నేను చేసినటువంటి తప్పులన్నింటిలో కూడా మన్నించి, రవి నువ్వు పాత రవిలాగే ఉండు, నువ్వు 2014లోను 19లోను నాతోనే ప్రయాణించావు, కొన్ని పరిస్థితుల ప్రభావంతో నువ్వు తెలియవు కాబట్టి నువ్వు రా, నీకేం కావాలి ఆఫీసులో ఏం కావాలో ఏ పని కావాలో నువ్వు ఎటువంటి ఎక్కడ అనుమానం సందేహం వద్దు, నీకు పనులన్నీ చేసుకో, నేను మీకు అండగా ఉన్నాను అని చెప్పి నాకు భరోసా ఇచ్చినటువంటి నాయకులు శ్రీధరన్న. మరి నేను ఊహించని రీతిలో, నేను ఎక్కడ కూడా ఊహించలా ఇటువంటి ఆదరణ నాకు ఆ ఆఫీసు నుండి వస్తుందని. మరి గిరిజన గారు చూస్తే నువ్వురా, నువ్వు మా ఓడివి, నువ్వు మా మనిషివి, ఇటువంటి విషయాలన్నీ కూడా మర్చిపో,
నువ్వు 2024లో పార్టీ కోసం పనిచేసావు, ఎవరైనా సరే ఆ పార్టీకి పనిచేయాల్సిందే పార్టీలో ఉన్నప్పుడు, మేమైనా మీరైనా. కానీ ఇటువంటి విషయాలన్నింటిలో కూడా మేము మర్చిపోతున్నాం. అది ఎలక్షన్ వరకే పరిమితి, అది ఎలక్షన్ వరకే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం అందరం ఒకటే. నువ్వు మాకు చాలా అవసరం, నువ్వు మాతో ప్రయాణించు, మాతో పాటు జర్నీ చేయి అని చెప్పి గిరణ్ కూడా నాకు మంచి భరోసా ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి నాయకుల కోసం, ఇటువంటి నాయకుల కోసమే ఏ సామాన్య కార్యకర్త అయినా ప్రయాణం చేయగలడు. కానీ ఇక్కడ ఒకటే గుర్తు చేస్తున్న, సామాన్య కార్యకర్తకు శ్రీధరన్న ఆఫీసులో అండం ఉంది. సామాన్య కార్యకర్తకు శ్రీధరన్న ఆఫీసులో అండదండలున్నాయి. కార్యకర్తకు భరోసా ఎక్కడుందంటే శ్రీధరన్న దగ్గర మాత్రమే ఉంది, గిరిన్న దగ్గర మాత్రమే ఉంది. నేను ఇంకో విషయం తెలియజేస్తున్నా, నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి బ్రదర్స్ అడ్డా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. ఇది ఇప్పటిదే కాదు, ఎప్పటికైనా సరే నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి బ్రదర్స్ అడ్డా. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన ప్రజలు ఆ విధంగానే ఆహ్వానిస్తారు. కానీ ప్రజలు ఏ నాయకుని కూడా ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తీసుకోవాలనే ఉద్దేశంతో లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మాస్ లీడర్ అయినటువంటి, క్లాసుకి మాస్కి తేడా ఏంటంటే, ఎప్పుడు ఎక్కడికి పోయినా, ఏ ఇంటికి పోయినా, ఏ ప్రాంతానికి పోయినా శ్రీధరన్న అంటే హక్కును తెచ్చుకుంటున్నాడు. వాడు మనోడా బయటోడా అనేది లేకుండా. మరి నాకు జరిగింది కూడా అదే. నేను వెళ్ళి అంటూనే హృదయానికి అద్దుకున్నాడు. నేను చేసిన తప్పులైన తప్పులో ఒప్పులో నాకు తెలియదు, కానీ మరి నన్ను పోవడంతోనే మంచి మనసుతో క్షమించి నన్ను ఆదరించినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఆయన కొట్టంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గిరిజన కూడా అంతే. ఇక్కడ కార్యకర్తలకు అండదండగా ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఓన్లీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆఫీస్కి మాత్రమే ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరి ఏ విధానంలో మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండగలరు కార్యకర్త? ఏ విధానంతో? ఒక ధైర్యం ఇవ్వాలా, ఒక భరోసా ఇవ్వాలా? మరి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే హైదరాబాద్లో ఉంటారు, ఎప్పుడో ఒకసారి వస్తారు. వచ్చిన కార్యకర్తలకు అండగా నిలబడేటువంటి పరిస్థితి లేదు. మరి నాకు తెలిసి అంటే నాతో పాటు జరిగినటువంటి ఒక కార్యకర్తకు జరిగినటువంటి అన్యాయంలో పెద్దలను మాత్రమే పరామర్శిస్తారు, కోటీశ్వరులను మాత్రమే పరామర్శిస్తారు, మరి సామాన్య కార్యకర్తను పరామర్శించరా అని చెప్పి ఒక భావన నాకు కలిగింది. నాతో పాటు 57 రోజులు పడి తిరిగినటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకుండా, ఈరోజు కూడా ఆ వ్యక్తి ఉన్నాడా లేదని తెలియకుండా చేసినటువంటి విధానంలో, అంటే నన్నోస్ ఏ విధంగా చనిపోయాడా, ఎట్టా వచ్చాడా, ఎట్టు ఎట్టిపోయాడా, వ్యక్తిగత కారణాలు ఏంటి అనేది కాదు. మీ కార్యకర్తగా పనిచేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ కేవలం ఈ బాధతోనే, కేవలం ఈ దాంతోనే వాడికి ఆ విధంగా జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి? నాకేదన్నా జరగనాడింది జరిగితే నా కుటుంబానికి దిక్కేంది అంటే నాకు భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఈ యొక్క ఆదల ప్రభాకర్ రెడ్డి గారి ఆఫీసులో కనపడలేదు. నాకు గట్టిగా భరోసా ఇచ్చేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మాత్రమే, ఆ గిరిరెడ్డి గారు మాత్రమే కనిపించారు. అందుకనే నా ప్రయాణం, నేను చెప్తున్నా ఖచ్చితంగా నా ప్రయాణం, నా ఊపిరి ఉన్నంత వరకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారితోనే నా ప్రయాణం కొనసాగుతుంది, శ్రీధర్రంతోనూ గిరిజనంతో మాత్రమే అని చెప్పి నేను ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అయితే మొన్నటిదాకా నువ్వు ఇక్కడ ఉండవు, ఇదే విధంగా మాట్లాడావు, ఇదే విధంగా చేసావు కదయ్యా, మరి మీరేంటి నా ఊపిరి ఉన్నంత వరకు శ్రీధర్రంతోనూ గిరిజనంతోనే నా ప్రయాణం అంటున్నారని చెప్పి మీరు అనొచ్చు. కానీ దానికి కూడా ఖచ్చితంగా చెప్తున్నా, భరోసా ఎక్కడ లభిస్తుందో, కార్యకర్తకి భరోసా ఎక్కడ ఉంటుందో అక్కడ కార్యకర్త సురక్షితంగా ఉండగలడు. నాకు ఆ భరోసా శ్రీధరన్న గిరిజన దగ్గర లభించింది. మరి నేను ఒకటే చెప్తున్నా, ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో లేకపోయినా నా ప్రయాణం మాత్రం, నా శ్వాస ఉన్నంత వరకు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారితోనూ మరి గిరిరెడ్డి గారితోనని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నా. మరి 57 రోజుల ఎలక్షన్లో రాత్రనక పగలనక నాతో పాటు 20 మంది, 18 పంచాయతీలు, 26 డివిజన్లు, ఎవరు తిరగల? 18 పంచాయతీలు, 26 డివిజన్లు ఎవరు తిరగల? మేము తిరిగాం. మరి ఆ టీంలో ఒక సభ్యుడు
ఇటీవల మరణించడం జరిగింది. మరి మరణించిన తర్వాత మేమైతే ఆస్తులు అంతస్తులు లేకపోతే డబ్బులు అడిగినటువంటి విధానం లేదు, ఒక చిన్న పలకరింపు అడిగాం. ఓ చిన్న పలకరింపు పరామర్శ, నాకు అక్కడ బాధ కలిగింది. ఎందుకంటే పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఊర్లో ఉండరు, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఇప్పుడు ఎవరి పని ఏ కార్యకర్తకు అండగా నిలబడాలో తెలియదు. మరి 24/7 అని చెప్పి ఆఫీస్ తీస్తూ ఉంటారు, మరి వాళ్ళు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా. అంటే దీన్ని బట్టి ఏ కార్యకర్త అయినా సరే కార్యకర్తకు అండదండలతో నిలబడే వాళ్ళతోనే ప్రయాణం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి ఈ విధంగా కార్యకర్తకు భరోసా ఇచ్చే నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఆ నాయకులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరన్న మాత్రమే అని చెప్పి ఈ యొక్క మీడియా మిత్రుల ముందు ఖచ్చితంగా తెలియజేస్తున్నా. చిన్న ఉదాహరణ చెప్తా, ఓ కార్యకర్తకు శ్రీధరన్న అధికార పార్టీలో లేనప్పుడు ఓ కార్యకర్తకు అన్యాయం జరిగితే తన ఎమ్మెల్యే అనే విషయం కూడా మర్చిపోయి ఆ కార్యకర్త కోసం స్టేషన్ మెట్లు ఎక్కడం జరిగింది. ఆఫీసులో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఆ విధంగా శ్రీధరన్న చేసే తట్లు, శ్రీధరన్న కార్యకర్తలు అందరిగా ఉండే తట్టు ఈ ఆఫీసులో ఒక్క నాయకులైనా ఉన్నారా అని చెప్పి నా అగ్ర నాయకులను నేను అడుగుతున్నా. మరి అటువంటిప్పుడు మీ వెనక ఏ కార్యకర్త ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా. మీ పక్కన ఎవరు ఉండలేరు, ఉండబోరు. రానున్న రోజులు కూడా నేను చెప్తున్నా, ఈరోజు నేను ధైర్యం చేసి ముందుకొచ్చా. ఇదే విధంగా ఆ యొక్క ఆఫీసుల నుండి ఏ ఒక్కరు కూడా నిలబడరని, ఏదో వేళ మీద లెక్కేస్తే ఒకరిద్దరు తప్ప ఇంక ఎవరు కూడా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉండరని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అలాగే నేను ఒక చిన్న విషయం తెలియజేస్తాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.